హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు న్యూస్ 60 యూట్యూబ్ ఛానల్. చెగువేరా జీవితాన్ని మలుపు తిప్పిన ఘటనలు. సేవా భావంతో ఇంజనీరింగ్ వదిలి మెడిసిన్, పెట్టుబడిదారి వ్యవస్థపై అలుపెరుగని పోరాటం, ప్రపంచ మానవాళి ఎదుర్కొంటున్న ఆకలి, నిరక్షరాస్యత, అనారోగ్యం తదితర సమస్యలను రూపుమాపాలని ఆ యోధుడు ప్రయత్నించాడు. కడుపు నింపుకోవటం కోసం పనిచేసే పరిస్థితి నుండి ప్రపంచాన్ని మరింత మెరుగుపరచడం కోసం పనిచేసే పరిస్థితి కల్పించాలని కలలుగన్నాడు. ప్రపంచ యువతకు స్ఫూర్తిదాతగా నిలిచిన ఆ మహనీయుడు మరెవరో కాదు, చెగువేరా. అదే అందరూ ఆప్యాయంగా పిలిచే చే. రండి, ఆయన జీవితంలోని ప్రముఖ ఘట్టాలను తెలుసుకుని స్ఫూర్తి పొందుదాం. అర్జెంటీనాలోని రోసారియోలో ఐరిష్ స్పానిష్ మూలాలున్న కుటుంబంలో 1928 జూన్ 14 జన్మించిన చెగువేరా చిన్నతనం నుంచి చురుగ్గా ఉండేవాడు. అస్తమాతో బాధపడుతున్నప్పటికీ చదువులో ఆటపాటల్లో ముందుండేవాడు. 12 వయసులోనే చెస్ ఆటలో ప్రావీణ్యం సాధించాడు. ఈత, గోల్ఫ్, సాకర్, షూటింగ్ ఆటల్లో అలవికాని ఆనందం అనుభవించేవాడు. ముఖ్యంగా మంచి సైక్లిస్టు, సైకిల్ తొక్కుతూ మైళ్ల దూరం వెళ్లేవాడు. రగ్బీ ఆటలో ప్రావీణ్యం గొప్ప పేరు తెచ్చిపెట్టింది. భయమన్నది ఎరుగని బాల్యం అతనిది. దేనికి వెరవనితనం చిన్నప్పుడే చెగువేరాకు అలవడింది. ఆటల్లోనే కాదు, చదువుపైన చెగువేరాకు అమితమైన ఆసక్తి. పాఠశాల దశలోనే రాజనీతి శాస్త్రం, సమాజ శాస్త్రం, చరిత్ర, పురాతత్వ శాస్త్రం, తత్వశాస్త్రం, గణితం, ఇంజనీరింగ్ వంటివి చే అభిమాన అంశాలు. చిన్నతనంలోనే గొప్ప సాహిత్యాన్ని, తాత్విక గ్రంథాల్ని చదివాడు. లాటిన్ అమెరికన్ రచయితలు సృజించిన సాహిత్యాన్ని అధ్యయనం చేశాడు. బుద్ధుడు, అరిస్టాటిల్, నీచే, జాక్ లండన్, సిగ్మండ్ ఫ్రాయిడ్, బెర్ట్రండ్ రస్సెల్ భావాలు కౌమారంలోనే చేని అమితంగా ఆకర్షించాయి. చే తన చుట్టూ ఉన్న సమాజాన్ని, పేద ప్రజల జీవన రీతుల్ని అసంకల్పితంగానే గమనించాడు. తన ఇంట్లో ఆతిథ్యం తీసుకునే ఐరిష్ రిపబ్లికన్ పోరాట యోధుల సంభాషణలు చేని ఆకట్టుకున్నాయి. స్వేచ్ఛ సమానత్వాల కోసం ప్రాణాల్ని పణంగా పెట్టే విప్లవకారుల జీవన సరళి చేపై ఎంతో ప్రభావం చూపాయి. ఈ కారణంగానే అతనిలో సేవాభావ దృక్పథం కలిగింది. అందుకే తాను తొలుత ఇష్టపడిన ఇంజనీరింగ్ కోర్సును వదిలేసి మెడిసిన్లో చేరాడు. వైద్య విద్య ద్వారా ఎక్కువ మందికి సహాయపడవచ్చన్న ఆలోచనే దీనికి మూలం. యవ్వన ప్రాయంలోనే ప్రజల పట్ల చే కనబర్చిన మమతకు ఇది ఒక సంకేతం. వైద్య విద్యార్థిగా ఉన్న సమయంలో తన మిత్రుడు ఆల్బర్ట్ గ్రనాడోతో కలిసి చెగువేరా మోటార్ సైకిల్ మీద దక్షిణ అమెరికా ఖండంలోని దేశాలన్నింటినీ చుట్టి వచ్చాడు. ఆయా దేశాల్లోని పేదరికం చేని కలచివేసింది. భూస్వాములు, ధనిక రైతుల దోపిడి పట్ల ఆగ్రహం కలిగింది. తన ప్రయాణంలో భాగంగా అమెజాన్ నది సమీపాన గల కుష్ఠవ్యాధిగ్రస్తుల కేంద్రంలో కొన్నాళ్లు సేవ చేశాడు. దాదాపు 7 పాటు చేసిన ఈ యాత్రల అనంతరం తిరిగి అర్జెంటీనాకొచ్చాడు. అక్కడ బ్యూనస్ ఎయిర్స్ విశ్వవిద్యాలయంలో మెడికల్ డిగ్రీ పూర్తి చేసి డాక్టర్ ఎర్నెస్టో చెగువేరాగా మారాడు. కానీ వృత్తిపరమైన వైద్యునిగా కన్నా ప్రజల జీవితాల్ని మార్చగల సామాజిక వైద్యునిగా అతని జీవనయానం మలుపు తిరిగింది. పెట్టుబడిదారి వర్గపు దోపిడి కోరలకు చిక్కి శల్యమైన పేదల దైన్యం చూసి చలించిపోయాడు చే. వారి పేదరికానికి గల మూలాల్ని గ్రహించాడు. అమానుషమైన పెట్టుబడిదారి వ్యవస్థ, దౌష్ట్యం, సమసిపోనిదే వారి బ్రతుకు మారదని గ్రహించాడు. ఈ క్రమంలోనే కమ్యూనిస్టుగా, విప్లవకారునిగా, గెరిల్లా పోరాట యోధునిగా పదునుదేరాడు. అర్జెంటీనా నుంచి వెళ్లి క్యూబన్ విప్లవ పోరాటంలో పాల్గొన్నాడు. ఫిడెల్ కాస్ట్రోతో కలిసి క్యూబా విప్లవం విజయం సాధించడానికి తగిన వ్యూహరచన చేశాడు. క్యూబాలో అమెరికా తొత్తు అయిన బటిస్టా ప్రభుత్వాన్ని పడదోయడంలో చూపిన పోరాట పటిమ కాస్ట్రోని ఆకర్షించింది. కనుక చేకి క్యూబా పౌరసత్వాన్నిచ్చారు. అంతేగాక విప్లవ విజయానంతర క్యూబా నిర్మాణంలో చే కీలక భాగస్వామి. క్యూబా ప్రతినిధిగా చే దేశదేశాలు తిరిగాడు. శత్రుదేశాల సైన్యాలు వందల సంఖ్యలో ఉన్నప్పటికీ వారిని ముప్పు తిప్పలు పెట్టి చెల్లా చెదురు చేయగల వ్యూహమే గెరిల్లా యుద్ధతంత్రం. ఇందులో చెగువేరా చూపిన నైపుణ్యమే గొప్ప ఆకర్షణ. కమాండర్గా ఆదేశాలు ఇవ్వడం వరకే చే పరిమితం కాలేదు. స్వయంగా యుద్ధభూమిలో తాను ముందుండి గెరిల్లా దళాన్ని నడిపించడం అతని ప్రత్యేకత. పోరాటంలో గాయపడిన గుండె చెదరని వీరుడు. ఈ గెరిల్లా యుద్ధ వ్యూహంతోనే నియంతల ఏలుబడిలో ఉన్న దేశాల విముక్తి కోసం విప్లవించాలని తపించాడు. క్యూబా విప్లవ విజయం పునర్నిర్మాణంతోనే సంతృప్తి చెందలేదు. కాంగో, బొలీవియాల విముక్తి కోసం ఉపక్రమించాడు. కాంగోలో సైనిక నియంతల పాలన అంతానికి చే సిద్ధమయ్యాడు. అక్కడ సాయుధ పోరాటంలో పాల్గొనడానికి కొంతమంది విప్లవకారులతో కలిసి వెళ్లాడు. కానీ కాంగోలో ఈ విప్లవ వీరుల ప్రయత్నాలు అనుకున్నట్లుగా ఫలించలేదు.
శత్రు సైనికుల చేత చిక్కి అనేక మంది మరణించారు. ఈ కారణంగా మధ్యలోనే వెనక్కి తిరిగి వచ్చాడు చే. అయితే ఆ తర్వాత బొలీవియా విముక్తి పోరాటంలో పాల్గొనడం కోసం పయనమయ్యాడు. అప్పటికే బొలీవియా సైన్యానికి అమెరికన్ సిఐఏ దళాలు అన్ని రకాలుగా శిక్షణ ఇచ్చిన అమెరికన్ సిఐఏ దళాలు చేను అంతమొందించడం ద్వారానే తాము విజయం సాధించగలమని భావించాయి. చే లక్ష్యంగా వ్యూహాలు పన్నాయి. ప్రపంచంలో నూతన తరహా మానవాళిని సృష్టించాలన్నది చెగువేరా కల. దురాశ, స్పర్ధ, కులం, లైంగిక సంబంధాలు, జాతుల్లో ఇమిడి ఉన్న నిచ్చెన మెట్ల వ్యవస్థ వంటి అనేక దుర్లక్షణాలను తొలగించి నూతన మానవాళిని తయారు చేయటమే సోషలిజం లక్ష్యమన్నది ఆయన అవగాహన. కేవలం ప్రజలకు మౌలిక భౌతిక అవసరాలు, అవకాశాలు కల్పించటమే మన లక్ష్యంగా మిగిలిపోకూడదని ఆయన చెప్పేవారు. 1967 అక్టోబర్ 6 తనను చుట్టుముట్టిన బొలీవియా సైనిక దళాలకు చెగువేరా బందీగా చిక్కాడు. అయినప్పటికీ చివరి క్షణం వరకు సూటిగా ధైర్యంగా శత్రువుల కళ్లల్లోకి చూస్తూ మాట్లాడాడు. 9 బొలీవియా సైన్యాలు చెగువేరాని కాల్చి చంపాయి. శత్రువుల చేత చిక్కినప్పటికీ తనను చంపగలరేమో కానీ తన ఆశయాల్ని చంపలేరని నినాదం చేసిన విప్లవ యోధుడు చే. బొలీవియాలో చెగువేరా రూపొందించిన గెరిల్లా యుద్ధ తంత్రం ఫలించలేదు. సాధారణంగా అయితే ఏ దేశంలోనైనా తిరుగుబాటు చేస్తున్న వారిని బంధిస్తే విచారణ జరిపి శిక్ష వేస్తారు. కానీ చెగువేరా విషయంలో మాత్రం దీనికి భిన్నంగా అక్కడికక్కడే చంపేశారు. కనీసం శవాన్ని ఎక్కడ పూడ్చారో కూడా ప్రకటించలేదు. నల్ల సూర్యుడు నెల్సన్ మండేలా క్యూబా ఇచ్చిన పురస్కారాన్ని అందుకోవడానికి వెళ్ళినప్పుడు ఆయన చే గురించి ఇలా అన్నారు. ప్రపంచపు నలుమూలల్లో ఏ జైళ్లు, ఏ సెన్సార్షిప్లకు చెగువేరాని మన నుండి దాచిపెట్టడానికి సాధ్యం కాదు. నిజానికి ఆయనను దాచడం ఎవరి వల్ల కాలేదు, సాధ్యం కాదు కూడా. ఇది నిరంతర సత్యం. అలా ప్రతిసారి, ప్రతిరోజు రుజువు అవుతూనే ఉంది. ప్రపంచపు గుండెల మీద వేలాడే ప్రేమ సంతకం చే అని కొనియాడారు. 1959 చెగువేరా తొలిసారి భారతదేశాన్ని సందర్శించినప్పుడు కొన్ని ప్రాంతాల్లో పర్యటించాడు. అనంతరం నెహ్రూతో జరిగిన భేటీలో ఇంత విశాలమైన దేశంలో ప్రజా అనుకూల ఆర్థిక వ్యవస్థ నిర్మాణాన్ని ఎలా నిర్మించాలనుకుంటున్నారు, ఏ తరహా వైద్య వ్యవస్థను నిర్మించదలిచారు, ఆకలిని ఎలా నిర్మించాలనుకుంటున్నారు అని ప్రశ్నించాడు. చే బతికింది కేవలం 39 సంవత్సరాలే. కానీ ప్రపంచ యువత గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించారు. ఆయన వ్యాస సంకలనం పుస్తకంగా విడుదలైంది. ఏకకాలంలో 20 భాషల్లో దేశాల్లో ఆవిష్కరించారు. 53 ఏళ్ల కింద మరణించిన చెగువేరా నేటికి యువతకు స్ఫూర్తి ప్రదాతగానే వెలుగొందుతున్నాడు. ఆనాటి చే ఆలోచనలు, ఆచరణ నేటికి ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అందుకే నాటి యోధుడు చెగువేరా ఈనాటికి ప్రపంచ యువతకు స్ఫూర్తి ప్రదాతగా నిలిచారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా చెగువేరా భావజాలానికి ఆకర్షితుడయ్యారు. ఇలాంటి విప్లవకారుల జీవితం తెలుసుకున్నప్పుడు మన రక్తం కూడా మరుగుతుంది. అవినీతిపై తిరుగుబాటు చేయాలనే ఆవేశం కలుగుతుంది. కానీ మనం చెగువేరా కాదు కదా, అందుకే మన రక్తం 2 రోజుల్లో చల్లారుతుంది. ఏమంటారు? మరిన్ని వీడియోస్ కోసం న్యూస్ 6G సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.